వెల్కమ్ టు సాఫ్ సీదా విత్ విష్ణు. నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్లైన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో గత 8 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి సాధించుకున్నాం. కాలంతో పోటీపడి కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాం. మన రైతాంగానికి సాగునీరు ఇచ్చుకున్నాం. మిషన్ భగీరథ లాంటి అమోఘమైన ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఇంటింటికి నల్లా ద్వారా శుద్ధమైన మంచినీరు సరఫరా చేసుకున్నాం. దశాబ్దాల తాగునీటి గోస తీర్చుకున్నాం. మన నిధులు మనకే వచ్చి ఆ నిధులను క్రమశిక్షణతో ఖర్చు చేస్తే యావత్తు భారతదేశంలోనే తెలంగాణ ఈరోజు అనేక రంగాల్లో 1గా నిలిచింది. తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, రాష్ట్ర జీఎస్డిపి పురోగతిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ దేశంలోనే 1గా నిలిచింది మన తెలంగాణ. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇప్పటికే 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో కొత్తగా 91,142 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇది తెలంగాణ సాధించిన చారిత్రాత్మక విజయం. స్థానికులకు 95% ఉద్యోగాలు కలగాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలు అనవసర తాత్సారం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుబట్టి అనేకసార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ చేయించి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్లు సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కేవలం 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గతంలో 156,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అందులో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసి ఇంకో 23,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తూ ఇప్పుడు మరో 91,000 ఉద్యోగాలతో మొత్తంగా గత 8 ఏళ్లలో 247,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నదనేది చారిత్రాత్మక సత్యం. కాబట్టి తెలంగాణలోని నిరుద్యోగ యువతి యువకులారా, ఇది మీకు బ్రహ్మాండమైన అవకాశం. దయచేసి జాతీయ పార్టీల ఒచ్చులో పడకండి. మీ బంగారు భవిష్యత్తు కొరకు రాబోయే పరీక్షలకు సిద్ధం కండి. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. జై తెలంగాణ, జై హింద్.